1986 నవంబర్ 1న ముంబైలో ఉన్న మహిమ్ ప్రాంతంలో జన్మించింది ఇలియానా డిసౌజా. ఇలియానా అమ్మగారు ఒక ముస్లిం, నాన్నగారు క్యాథలిక్ క్రిస్టియన్. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇలియానాతో పాటు మరో ముగ్గురు కూతుర్లు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. అంటే ఇలియానాకు ముగ్గురు సోదరీమణులు, ఇద్దరు సోదరులు ఉన్నారన్నమాట. వీరు కొంకణీ భాష మాట్లాడుతారు. ఇలియానా విద్యాభ్యాసమంతా ముంబైలోనే సాగింది. ఇలియానా అమ్మగారు ఒక హోటల్లో మేనేజర్గా వర్క్ చేసేవారు. ఇలియానా అక్కడికి ఎక్కువగా వస్తుండేది. అక్కడ పనిచేస్తున్న మరో మేనేజర్ ఇలియానా స్మైల్ చూసి ఈమె మంచి మోడల్ అవుతుంది అని వాళ్ళమ్మగారితో చెబుతుండేవారు. ఇలియానా అమ్మగారు కూడా మోడలింగ్ పై మంచి ప్యాషన్ ఉన్నవారే. ఇలియానా ఎప్పుడు నవ్వినా ఆ నవ్వులో ఒక రకమైన అందం, మంచి నటి ఆమెకు ఎప్పుడూ కనిపిస్తుండేదట. అందుకే తన తోటి మేనేజర్ అలా చెప్పగానే ఇలియానాను మోడల్ చేయడానికి పూనుకున్నారు. ఆమె పనిచేస్తున్న హోటల్కి ఎక్కువగా సినిమా వాళ్ళు వస్తుండేవారు. వాళ్ళలో కొందరిని పట్టుకొని నటుడు, సూపర్ మోడల్, ఈవెంట్ డైరెక్టర్ అయినటువంటి మార్క్ రాబిన్సన్ అపాయింట్మెంట్ నానా కష్టాలు పడి సంపాదించింది. అయితే ఇలియానా మాత్రం మోడలింగ్ చేయడం ఇష్టం లేదని మొదట నో చెప్పిందట. తరువాత వాళ్ళ అమ్మగారి మాట కాదనలేక ఒప్పుకుంది. ఇద్దరు మార్క్ రాబిన్సన్ దగ్గరికి వచ్చారు. అతను ఇలియానాను చూసి ఆమెకు ఫోర్ట్ ఫోలియో చేశాడు. ఇదంతా 2003 జనవరిలో జరిగింది. అయితే అది అట్ర ఫ్లాప్ అయ్యింది. తరువాత ఫోటోషూట్ చేశారు. దాంతో ఆమెకు ర్యాంప్ షో చేసే అవకాశం వచ్చింది. తర్వాత సెకండ్ పోర్ట్ పోలియో చేసే అవకాశం వచ్చింది. ఈ పోర్ట్ పోలియోతో 3 అడ్వర్టైజ్మెంట్స్ కి మోడలింగ్ చేసే అవకాశం వచ్చింది. అవి ఎలక్ట్రోలక్స్, ఇమామి అండ్ ఫెయిర్ అండ్ లవ్లీ. ఈ 3 ప్రకటనతో ఇలియానికి మంచి పేరు వచ్చింది. దాంతో ఆమె నిర్మాత కమ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ అయినటువంటి రాకేష్ రోషన్ దృష్టిలో పడింది. ఈయన హృతిక్ రోషన్ నాన్నగారు. ఆయన ఆమెకు చాలా మోడలింగ్ అవకాశాలు ఇప్పించారు. నువ్వు మోడలింగ్ మాత్రమే కాదు, సినిమాల్లోకి వెళ్తే మంచి భవిష్యత్తున్న నటివి అవుతావని కూడా చెప్పారు. దాంతో ఆమెను ఎలాగైనా సినిమాల్లోకి రప్పించాలని ఆమె అమ్మగారు నిర్ణయించుకున్నారు. బాలీవుడ్లో అంత తొందరగా అవకాశాలు రావు కాబట్టి యాజ్ యూజువల్గా సౌత్ ఇండియాలో అవకాశాల కోసం వెతికారు. వెంటనే కోఆర్డినేటర్స్ ని, ముంబై వచ్చే తెలుగు తమిళ దర్శక నిర్మాతల్ని కన్సల్ట్ అయ్యేవారు. అలా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మన తెలుగు దర్శకుడు తేజ గారు కలిశారు. ఆయన ఇలియానా ఆల్బమ్ అండ్ యాడ్ వీడియోలు చూసి హైదరాబాద్ వెళ్ళాక కబురు పెడతాను, రండి అని చెప్పారు. అనుకున్నట్టే తేజ గారు కొన్ని రోజుల తర్వాత 2005 కబురు పంపి హైదరాబాద్ రమ్మన్నారు. ఇలియానా ఆమె అమ్మగారు హైదరాబాద్ వచ్చాక లక్ష్మీ కళ్యాణం సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన లక్ష్మీ పాత్ర కోసం ఆడిషన్స్ పెట్టారు. అయితే ఇలియానాలో ఎంతమాత్రం పల్లెటూరు అమ్మాయి లుక్ రావడం లేదని ఆమెను రిజెక్ట్ చేశారు. కానీ ఆమెను ఆమె అమ్మగారును నిరాశపరచకుండా ముంబై పంపించకుండా వైవిఎస్ చౌదరి కొత్త సినిమా కోసం అమ్మాయిల్ని ఆడిషన్ చేస్తున్నాడని తెలిసి ఆయన దగ్గరికి పంపించే ఏర్పాట్లు చేశాడు. అప్పటికే వైవిఎస్ చౌదరి గారు చాలా మంది అమ్మాయిల్ని ఆడిషన్ చేశారు. రాముకు తగ్గట్టు ఎవరు దొరకకపోవడంతో తేజ పంపించిన ఇలియానా ఆయన సూట్ అవుతుందో లేదో అనుకున్నారట. కానీ ఆయనకి కావలసిన సిటీ లుక్ గర్ల్ గా ఇలియానా బాగా సూట్ అయింది. వెంటనే రామును పిలిపించి ఇద్దరితో ఒక వీడియో షూట్ చేశారు. అందులో కూడా బాగానే ఉంది. వైవిఎస్ చౌదరి గారు ఆమెను వెంటనే ఓకే చేశారు. ఓకే చేశాక భిక్షి గారి దగ్గర నటన నేర్చుకోవడానికి ఏర్పాట్లు చేసి 2 నెలల పాటు ఆయన దగ్గర యాక్టింగ్ నేర్పించారు. అలాగే వేరే దగ్గర డాన్సింగ్ కూడా నేర్పించారు. ఈ 2 నేర్పించినప్పుడు ఇలియానకు చాలా ఇబ్బందిగా అనిపించి ముంబై వెళ్లిపోదాం అనుకుంది. ఆ తర్వాత దేవదాస్ షూటింగ్ మొదలయ్యాక వైవిఎస్ చౌదరి గారు ఇలియానా తాట తీశాడు. నటనంటే కెమెరా ముందు కనిపించినంత ఈజీ కాదని అర్థమైంది ఇలియానాకి. ఒకరోజు హోటల్కు వచ్చాక బ్యాగ్ సర్దుకుని ఇక నటించడం నా వల్ల కాదని, ముంబై వెళ్లిపోతానని వాళ్ళమ్మగారి దగ్గర ఏడ్చి గీపెట్టిందట. అయితే ఆమె అమ్మగారు ఇలియానాను నెమ్మదిగా వాదార్చి ఈ ఒక్క సినిమా చేసి వెళ్లిపోదామని చెప్పి ఆమెను కన్వీన్స్ చేసి ఆపింది. మొత్తానికి దేవదాస్ షూటింగ్ పూర్తి చేసుకుని 2006 సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇలియానాకి దేవదాస్ సినిమా హిట్ ఒక పెద్ద కిక్ ఇచ్చింది. సినిమా వల్ల సమాజంలో ఎంతటి పేరు ప్రఖ్యాతులు వస్తాయో అప్పుడు తెలిసింది. వైవిఎస్ చౌదరి ఆమెను అజంతా శిల్పంలా చెక్కాడు. షూటింగ్ టైంలో అతనిపై కోపగించుకున్న సినిమాలో తనని తాను చూశాక అతనిపై గౌరవం మరింత పెరిగిందట. ఈ సినిమా రిలీజ్ అవ్కముందే పూరి మహేష్ బాబు సరసన పోకిరి సినిమాలో హీరోయిన్ గా ఇలియానాని తీసుకున్నాడు. దీనికి కూడా ఒక కారణం ఉంది. అదేంటంటే పూరి ముంబై వెళ్ళినప్పుడే ఆమె ఫొటోస్ చూశాడు. అప్పటికే
అలాగే తేజ దగ్గరికి రావడం, తేజ వైవిఎస్ చౌదరి గారి దగ్గరికి పంపించడం జరిగిపోయాయి. దేవదాస్ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే ఆమె రష్ను చూశాడు పూరి జగన్నాథ్ గారు. ఆ విధంగా మహేష్ బాబు సరసన పోకిరి సినిమాలో హీరోయిన్ గా ఇలియానాని తీసుకున్నాడు. 2006 ఏప్రిల్లో వచ్చిన పోకిరి ఎంతటి ప్రభంజనం సృష్టించిందో వేరే చెప్పనవసరం లేదు. దాంతో ఇలియానా టాలీవుడ్ లో టాప్ లెవెల్ కి వెళ్లిపోయింది. అదే సంవత్సరం తమిళంలో రవికృష్ణ సరసన కేడి అనే సినిమాతో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత ఇలియానా వెనుతిరిగి చూసుకోలేదు. ఖతర్నాక్, రాఖీ, మున్నా, ఆట, జల్సా, బలే దొంగలు, కిక్, రెచ్చిపో, సలీం, శక్తి, నేను నా రాక్షసి, జులాయి, దేవుడు చేసిన మనుషుల వరకు చాలా అవకాశాలు చేజిక్కించుకుంది. ఇవి కాకుండా తమిళంలో శంకర్ దర్శకత్వంలో వచ్చిన 3 Idiots రీమేక్ బాగానే ఆడింది. మిగతా సినిమాలన్నీ డిజాస్టర్ గాను, లేక అటర్ ఫ్లాప్ గాను, లేకపోతే యావరేజ్ గానే మిగిలాయి. ఈ డిజాస్టర్ లో తనకేమి సంబంధం లేకపోయినా హీరోలకి, డైరెక్టర్స్ కి, మ్యూజిక్ డైరెక్టర్ కి, హీరోయిన్స్ కి సినిమా హిట్ అయితే ఒకలా, ఫ్లాప్ అయితే మరోలా చూడడం ఏ సినీ పరిశ్రమలోనైనా కామనే. అందుకే 2012 తర్వాత నుంచి ఇలియానా హవా పూర్తిగా తగ్గిపోయింది. పైగా కొత్త కొత్త అమ్మాయిలు రావడం కూడా ఆమెకు డిమాండ్ తగ్గిపోయింది. దానికి తోడు ఇలియానా బాలీవుడ్ లో బాగా వేయడానికి ప్లాన్ వేసింది. 2012 బర్పీ సినిమాలో రణబీర్ కపూర్ సరసన హిందీలో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా హిట్ అయినా తరువాత వచ్చిన కొన్ని సినిమాలు పెద్దగా ఆడలేదు. పాట పోస్టర్ నిఖిలా హీరో, మెయిన్ తేరా హీరో, హ్యాపీ ఎండింగ్, రుస్తోం, ముబాకరన్, బాద్షాహో, రైడ్, పాగల్ వంటి హిందీ సినిమాలు చేసింది. ఇప్పుడు ప్రస్తుతం ది బిగ్ బుల్ అనే సినిమాలో నటిస్తుంది. తెలుగులో 2018 రవితేజతో కలిసి అమర్ అక్బర్ ఆంటోనీ అనే సినిమాలో నటించింది. అయితే ఈ సినిమా కూడా అట్ర ఫ్లాప్ అయింది. 2012 నుంచి పూర్తిగా తెలుగులో నటించకపోవడానికి కారణం తెలుగు తమిళ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ ఆమెను కమిట్మెంట్ ఇస్తేనే క్యారెక్టర్ ఇస్తామని టార్చర్ చేశారట. 2012 వరకు బాగా అవకాశాలు సంపాదించుకుని 2012 తర్వాత నుంచే అలా ఎందుకు జరిగిందో మరి ఆమెకే తెలియాలి. ఇలియానా కుటుంబం 10 సంవత్సరాల క్రితం గోవాకి షిఫ్ట్ అయిపోయింది. అందుకే ఆమెను గోవా బ్యూటీ అంటారు. ఇలియానా ఆస్ట్రేలియా ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోనే అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే వీరిద్దరూ 2019 August 28 విడిపోయారు. ఏది ఏమైనా ఆమెకు మంచి విజయాలతో పాటు మంచి భర్త రావాలని మనము కోరుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిషాన్, జై భారత్, జై హింద్. హాయ్, దిస్ ఇస్ రోజా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్, నేను మీ వేణు. మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రచరవి. ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భరత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవేనాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్. హాయ్, అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భార్గవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. కింద గంట కొట్టేయండి.